హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్. శ్రీ షిరిడి సాయిబాబా వారి సచ్చరిత్ర 21వ అధ్యాయం. సామాన్యముగా మన గత జన్మ సంపార్జన వలన మహాత్ముల సాంగత్య భాగ్యం పొంది దాని వలన మేలు పొందము. దీనికి ఉదాహరణగా హేమాడ్ పంత్ తన సంగతిని చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేట్గా ఉండెను. అక్కడ పీర్ మౌలానా అని మహమ్మదీయ మహాత్ముడు నివసించుండెను. అనేక మంది హిందువులు, పార్సీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుండేది. హేమాడ్ పంత్ పురోహితుడను ఇనుస్ పీరు మౌలానాను దర్శించమని అనేకసార్లు హేమాడ్ పంత్కు చెప్పాను. కానీ ఏవో కారణాల చేత హేమాడ్ పంత్ ఆ మహాత్ముని దర్శించలేకపోయాను. అనేక సంవత్సరాల తర్వాత అతను వంతు వచ్చాను. అతను షిరిడికి పోయి శ్రీ సాయి దర్బార్లో శాశ్వతముగా స్థానాన్ని పొందాను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు, కేవలము అదృష్టవంతులకు మాత్రమే లభించును. తర్వాత యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ భగవంతుని ఆజ్ఞానుసారముగానే నెరవేర్చెదరు. కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను, ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు పూర్తి చేసేదరు. దీనిని బోధించుటకు ఉదాహరణ కలదు. విహెచ్ ఠాకూర్, వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండేరి. ఆయన ఒకనొకప్పుడు బెళగాం సమీపమునందు గల వడ్గాం అని పట్టణమునకు ఒక సర్వే పార్టీతో వచ్చాను. అక్కడ అప్ప అనే కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించాను. ఆ యోగి నిశ్చలదాస రచించిన విచారసాగర అని వేదాంత గ్రంథమును సభలో ఉన్నవారికి బోధించుచుండెను. ఠాకూర్ పోనప్పుడు వారు సెలవు కోరగా వారు ఇట్లు చెప్పిరి, ఈ పుస్తకాన్ని నీవు చదువువలేను, నీవు అట్లు చేసిన చోటు నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగానికి సంబంధించిన పని మీద ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు నీ అదృష్టవశాత్తు ఒక గొప్ప మహాత్ము దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకి మార్గాన్ని చూపెదరు, నీ మనస్సునకు శాంతి ఆనందములను కలుగజేసెదరు. ఆ తర్వాత ఠాకూరు జున్నర్కు బదిలీ అయ్యాను. అచ్చట పోగొట్టుకే నేన్హా ఘాట్ లోయను దాటి పోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది, దాని దాట బహు కష్టము. దాని దాటకు ఎనుబోతు తప్ప ఇతర ఏదియూ ఉపయోగించలేరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటకు అతనికి బాధ కలిగినది. అచ్చటి నుండి కళ్యాణ్ యొద్ద పెద్ద ఉద్యోగముకై బదిలీ అయ్యాను. అచ్చట నానాసాహెబ్ చందూర్కర్తో పరిచయం కలిగాను. దానివలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శించుటకు ఆపేక్షించను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడి పోవుటకు నిర్ణయించుకున్నాను. కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగాను. ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసు ఉండుటచే రాలేనని చెప్పాను. అంతే నానాసాహెబ్ ఒక్కడే షిరిడి వెళ్ళాను. ఠాకూరు ఠాణాకు వెళ్ళాను. కానీ అతడి కేసు వాయిదా పడాను. అతడు నానాసాహెబ్ వంటి షిరిడికి వెళ్ళలేకపోవుటకు మిక్కిలి పశ్చాత్తాపడాను. అయినప్పటికీ షిరిడి వెళ్ళాను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడి విడిచిపెట్టినని తెలిసాను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకుని పోయేరి. అతని బాబాను చూచి వారి పాదాలకు నమస్కరించి మిక్కిలు సంతసించాను. అతని కన్నులు ఆనంద భాషములచే నిండెను. ఓడలు గడుపుచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడికి బాబా ఇట్టాను, ఇచ్చటి మార్గము అప్ప బోధించి నీతులంత సులభము కాదు. నాన్హే ఘాట్లో ఎనుబోతుపై ఉన్న సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మిక మార్గం మిగులు కఠినమైనది, దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూర్ ఒక్కనికే అర్థమయ్యే ఈ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థమైనవని గ్రహించెను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించమని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్టను, అప్పా చెప్పినంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను. ఊరకనే గ్రంథము చదవటం వలన ప్రయోజనం లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకొని ఆచరణలో పెట్టవలను. లేనిచో ప్రయోజనము లేదు. గర్వాన్ని వదిలిపెట్టవలను.
ఉత్తపుణ్యుని ఉత్తగవ పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనము, ఆచరణలో పెట్టువల్ల మంచి కలుగును. విచార సాగరంలోని సిద్ధాంత భాగవతుడు చదివి ఉండెను, కానీ ఆచరణ పెట్టలేదు. అది షిరిడీలో నేర్చుకున్నాను. ఈ దిగువ చెప్పిన ఇంకో కథ కూడా ఈ సత్యాన్నే బలపరచును. అనంతరావు పాటంకర్. అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడు ఒకడు బాబాను చూడగోరెను. షిరిడికి వచ్చి బాబా దర్శనం చేశాను. అతని కంట్లు సంతృష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదముల పద్దు పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లాడాను, నేను ఎక్కువగా చదివితిని, వేదములను వేదాంతములను చదివితిని, అష్టాదశ పురాణాలను వింటిని, నా మనసునకు శాంతి కలుగుట లేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను, నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుకే నేను ఇక్కడికి వచ్చి తిని. కావున నా ఎదు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదింపము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధంగా చెప్పాను. నవవిధ భక్తి. 9 ఉండల గుర్రపు లద్ది నీతి కథ. ఒక వర్తకుడు వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేశెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండలను అందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరింపగలిగాను. ఈ మాటల యుద్ధమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచే అతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదాకేల్కర్ను ఇట్లా అడిగాను, ఆ మాటలలో బాబా ఉద్దేశం ఎలా? కేల్కర్ ఇట్లా జవాబు చెప్పాను, నాకు కూడా బాబా చెప్పిందంతయు తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారము నాకు తోచింది నేను చెప్పుదును. ఆడగుర్రం అనగా ఇచ్చట భగవంతు అనుగ్రహము. 9 ఉండల లబ్ధి అనగా నవవిధ భక్తులు. అవి ఏదనగా శ్రవణం అంటే వినడము, కీర్తనము ప్రార్థించుట, 3 స్మరణము జ్ఞప్తి అందించుకుంట, 4 పాదసేవనము పాదాలను అంటిపెట్టుకుంట, 5 అర్చనము పూజ, 6 నమస్కారము, 7 దాస్యము సేవ, 8 సఖ్యత్వము స్నేహము, 9 ఆత్మ నివేదనము ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా ఆచరించిన ఎడల భగవంతుడు సంతుష్టిని చెందును. భక్తుని గృహమునందు ప్రత్యక్షముగాను భక్తి లేని సాధనములన్నీ అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ వానిలోని సంగతులు ఇతరులకు బోధించుట మొన్న నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అని గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమ భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడకు అనుగుణము, లేదా సత్యమును తెలుసుకుంటూ ప్రయత్నించున్న వ్యక్తినని అనుకునము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము, ఆతృతతో ఉండము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుకు సిద్ధముగా ఉండము. అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపు లద్దె వంటలు ప్రోగు చేసేదివా లేదా అని ప్రశ్నించను. అతడు తాను నిస్సహాయుడనియు బాబా అనుగ్రహముచే మాత్రమే వాడిని సులభముగా ప్రోగు చేయవచ్చునని అన్నను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించను. పాటంకర్ అమితానంద భరితుడయ్యను. తర్వాత పండరీపురము ప్లీడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయాన్ని ముగించదును. ఈ కథ బాబా సర్వజ్ఞుడిని తెలుపును. ప్రజలకు సరైన నీతి మార్గమును పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞతను ఉపయోగించుకొని చుండెను. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను, వారి పాదాలకు నమస్కరించెను, అడగకుండగానే దక్షిణ ఇచ్చెను. జరుగుతున్న సంభాషణలు వింటకు ఒక మూల కూర్చొని ఉండెను. బాబా అతని వైపు ముఖము తిప్పి ఇట్టను, ప్రజలు ఎంత టక్కరులు, వారి పాదములసబడెదరు, దక్షిణలు ఇచ్చెదరు, కానీ చాటుగా నిందించరు. వారు నా పాదాల మీద పడతారు, నాకు దక్షిణ ఇస్తారు, కానీ చాటుగా నిందిస్తూ ఉంటారు. ఇది చిత్రము కాదా? ఆ మాటలు ప్లేడరుకు సూటిగా తగిలినవి. ఎవరికీ బాబా మాటలు అంతరార్థము బోధపడలేదు. ప్లేడరు మాత్రము గ్రహించెను, కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడాకపోయిన పిమ్మట ప్లేడరు కాకాసాహెబ్ దీక్షంతో ఇట్టనెను.
బాబా చెప్పినంత యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిదిరి. ఇది నా గూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించున్నది. పండరేపురము సబ్జెడ్డియగు నోల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చాను. ఇచ్చటనే మకాము చేశాను. ప్లీడర్ విశ్రాంతి గదిలో దీన్ని గూర్చి వివాదం జరిగాను. రోగముచే బాధపడుచున్న సబ్జెడ్జి ఔషధములను సేవించక షిరిడీకి పోయిన మాత్రం బాగుపడున అని మాట్లాడుకునిరి. సబ్జెడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందు కొంత భాగం వహించితిని. నేను చేసినది సమంజసం కాదని ఇప్పుడు బాబా నిరూపించను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యము చేసుకొనరాదు. పండరీపురమునకు షిరిడి 300 మైళ్ళ దూరంలో ఉన్నది. బాబా సర్వజ్ఞుడు ఒకడిచే పండరీపురములో ప్లేటర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగానో తెలుసుకుని ఈ నడుమునున్న స్థలము, నదులు, అడవులు, పర్వతాలు వారి సర్వజ్ఞత్వమునకు అడ్డుపడలేదు. వారు సర్వాన్ని చూడగలిగిరి. అందరి హృదయములలో దాని చదువుగలిగిరి. వారికి తెలియని రహస్యం ఏదీ లేదు. దగ్గరగా ఉన్నవి, దూరముగా ఉన్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వెళ్ళే వాటికి తేట తెల్ల మగను. ఎవరైనా దూరముగా ఉన్నా కానీ దగ్గరగానున్నా కానీ ఉండనిమ్ము. బాబా సర్వాంతర్యామి ఒకటి చేత వారి దృష్టి నుంచి తప్పించుకుంటకు వీలులేదు. దీనిని బట్టి లీడర్ ఒక నీతిని నేర్చుకునేను. ఒకరికి గూర్చి ఇతరులకు చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వ్యాఖ్యానాలు చేయకూడదు. ఇట్లు బాబా అతని దుర్గుణములను పోగొట్టి సన్మార్గమునందు పెట్టెను. ఇది ఒక ప్లీడర్ను గూర్చింది అయినప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించి నీతిని జ్ఞప్తించుకొని మేలు పొందుదముగాక. సాయిబాబా మహిమ అగాధము. వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము కూడా అట్టిదే. వారు పరబ్రహ్మ యొక్క అవతారమే. ఇది 21వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.